Hello? I love you. So demo chusaru kadandi meeku nachindi anukuntunanu oka like cheyandi mee support kosam adugutunanu meer like chesthe ee video ekko mandiki reach avutundi mana channel ki aithe help avutundi ee vidhanga ela create chesukuntaro cheptanu nenu vaadina material mottham meeku description lo all material download link anichanu aa link paina click chesi chrome browser lo chi download cheskondi nenu vaadutunna kinemaster meeku kavalanukunte description lo kinemaster new settings ani video pettanu andulo detail ga cheppanu kinemaster ekkada dorukutundani okka sari velli chudandi meeku kinemaster dorukutundi okay na ippudu create chesukundam kinemaster open chesthe interface ila untundi create new టాప్ లో ఇంపోర్ట్ అని ఉంటుంది ఇది క్లిక్ చేసి ఓకే చేయండి డిస్క్రిప్షన్ లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ తో కలిపి ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది ఫుల్ ప్రాజెక్ట్ ఆగస్ట్ 27 అని ఉంటుంది ఏ ఫోల్డర్ లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో అక్కడికి వెళ్లి ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసుకొని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఎఫెక్ట్ డౌన్లోడ్ అయ్యి ఇక్కడికి ఇంపోర్ట్ అవుతుంది ఇలా అవుతుంది దీనికి కొన్ని ఎఫెక్ట్స్ కూడా వస్తాయి ఈ ఫోటోస్ కి ఎఫెక్ట్స్ వస్తాయి ఈ బ్లాక్ గా ఉన్న దానికి ఎలాంటి ఫోటోలు పెట్టకూడదు ఈ వైట్ గా ఉన్న దానికి ఫోటోస్ పెట్టాలి ముందు ఫోటోస్ పెడదాం ఈ యొక్క వైట్ ఇమేజ్ ని క్లిక్ చేసి రీప్లేస్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీ మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది ఇక్కడికి మీరు ఫోటోస్ వన్ బై వన్ తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఫోటోని డీటెయిల్గా పెట్టి చూపిస్తాను రెండో ఫోటోని రీప్లేసు సో ఇలా పెట్టుకుంటూ వెళ్ళండి అయితే మీరు బాయ్స్ అయితే బాయ్స్ గర్ల్స్ అయితే గర్ల్స్ ఎవరైనా సరే మీ ఫోటోస్ ఇక్కడికి పెట్టుకోండి సో లిరిక్స్ ఇద్దరికి వర్తిస్తాయి బాయ్స్కి గర్ల్స్కి ఎనీబడి సో కాబట్టి ఇక్కడికి తీసుకోండి ఇప్పుడు నేను ఫోటోస్ని రీప్లేస్ చేస్తున్నా ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా చెప్తాను కొంచెం ఓపిక్గా వీడియోని అయితే పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది సో ఇలా ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి మీరు కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూసినట్లయితే ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకుంటే సో చేసుకోండి మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేను పెట్టండి చాలామంది కూడా కామెంట్ పెడుతున్నారు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే చెప్తున్నాను ఇలా ఫోటోస్లన్నీ రీప్లేస్ చేసుకుంటున్నాను చూడండి ప్రతి ఫోటోని మాన్యువల్గా మనమే రీప్లేస్ చేసుకోవాలి నేను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ప్లే చేస్తున్నాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అని ఇలా ఓకే ఫోటోస్ పెట్టేశాను వీటికి ఎఫెక్ట్స్ ఆటోమేటిక్ అయ్యే ఉంటాయి ఇలా ఉంటాయి జస్ట్ ఫోటోలు రీప్లేస్ చేసుకుంటే చాలు ఫస్ట్ ఇక్కడ అండి లేయర్ మీడియా లిరికల్ వీడియోని మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి ఈ లిరికల్ వీడియోని కిందకి వెళ్ళండి స్ప్లిట్ స్క్రీన్ పక్కన వైట్ బాక్సు ఈ బ్లాక్ ఇమేజ్ చివరికి వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ అవుతుంది సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని వస్తుంది క్లిక్ చేస్తే ఆడియో బయటకు వస్తుంది వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి అయింది కదా ఫస్ట్ ఫోటో ఫస్ట్ ఇక్కడండి లేయరు ఈ ఎఫెక్టు టాప్లో స్టోర్ సింబల్ ఉంటుంది క్లిక్ చేస్తే మీకు ఎఫెక్ట్ స్టోర్ లోడ్ అవుతుంది సెకండ్ కేటగిరీలో విగ్లీ అని ఉంటుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్ వచ్చేయండి కిందకి వెళ్తే బ్లింకింగ్ లైట్స్ అని ఉంటుంది దీన్ని ఇన్స్టాల్ చేసుకొని బ్యాక్ వస్తే మీకు ఈ ఎఫెక్ట్స్ దాంట్లోకి ఇవి రెండు వస్తాయి ఎక్కడికి వస్తాయంటే ఈ ఫోటో ఫస్ట్కి వచ్చేసి లేయరు ఎఫెక్టు మీరు డౌన్లోడ్ చేసుకునేవి ఇవి రెండు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే విగ్లీ తీసుకోండి ఇలా పైకి పెట్టండి చివర పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి చివర పట్టుకొని ఎఫెక్ట్ని వీడియో ఎండింగ్ వరకు చేసి ఇదే ఎఫెక్ట్ని క్లిక్ చేసి విగ్లీది సో సెట్టింగ్స్లో స్టైల్ 2 ఉండాలి స్ట్రెంగ్త్ 4 ఉండాలి ఇక్కడ స్టార్టింగ్ స్ట్రెంగ్త్ 4 ఉండాలి అండ్ ఎండింగ్ స్ట్రెంగ్త్ 4 ఉండాలి కిందకి వెళ్ళండి ఇది 3 ఉండాలి ఫ్రీక్వెన్సీ ఓకే 3 ఉండాలి ఇక్కడ మళ్ళీ నేను అడ్జస్ట్ చేస్తాను 4కి ఓకే ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి మీకు ఆ బ్లింక్ ఎఫెక్ట్ తెలుస్తుంది ఊగుతున్నట్టు ఫోటో ఓకే బాగుంది ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి లేయరు ఎఫెక్టు మీరు డౌన్లోడ్ చేసుకున్న బ్లింకింగ్ లైట్స్ని మళ్ళీ తీసుకోండి ఓకే తీసుకొని చివర పట్టుకొని పెద్దగా చేసి వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసేయండి ఇప్పుడు మీరు ప్లే చేశారనుకోండి లిరిక్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఈ లైట్ ఎఫెక్టు ఈ షేక్ ఎఫెక్టు కలిపి వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి మళ్ళీ లేయరు మళ్ళీ మీడియా మళ్ళీ మీరు నేను ఇచ్చిన ఈ యొక్క ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి ఇదే క్లిక్ చేయండి కిందకి వెళ్ళండి స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్సు ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి బ్లిండింగ్ అనే ఆప్షన్లో లైటింగ్ అని ఉంటుంది చూసుకోండి లైటింగ్ ఓకే ఫస్ట్కి వచ్చేసేయండి ఫస్ట్కి వచ్చేసి లేయరు మీడియా నేను మీకు షాడో సారీ బోర్డర్ ఇచ్చాను వైట్ కలర్ బోర్డర్ ఇచ్చాను మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని స్ప్లిట్ స్క్రీన్ పక్కనే ఉన్న వైట్ బాక్స్ చివర పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఫస్ట్కి రండి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది చూడటానికి చాలా చాలా బాగుంది మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియోని అయితే ఇదే మీకు అర్థమయ్యే ఉంటుంది ఆల్రెడీ సో ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకుందాం దానికోసం టాప్లో షేర్ పైన క్లిక్ చేసి 1440 అంటే క్యూహెచ్డీలో 30 ఫ్రేమ్స్లో క్యూహెచ్డీ 1 రోజులు పెట్టుకోండి లేని వాళ్ళు 1080లో పెట్టుకోండి 30 ఫ్రేమ్స్ బిట్రేట్ మాత్రం సగాన్ కంటే ఎక్కువ మినిమం సగాన్ కంటే ఎక్కువ పెట్టుకొని సేవ్ వీడియో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ